సోమశిల జలాశయంలో రాష్ట్ర మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జలసిరికి హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, టీడీపీ నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా అత్యధిక స్టోరేజీ సామర్థ్యం కలిగిన సోమశిల కండలేరు జలాశయాలు నెల్లూరు జిల్లా సొంతమని దివంగత ఎన్టీ రామారావు, దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు ప్రత్యేక చొరవతో నెల్లూరుకి ఈ ఘనత దక్కిందని అన్నారు. గోదావరి జలాల కోసం పోరాడిన చంద్రబాబును 8 ఏళ్ల తర్వాత జైలుకు పంపాలని చూడడం దుర్మార్గమని, మోదీకి గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాకు రిక్వైర్మెంట్ 80 టీఎంసీలు నెల్లూరు జిల్లాలో మొత్తం 9 లక్షల ఎకరాల వరకు పంట పెట్టాలంటే 80 టీఎంసీలు మాకు అవసరం. ఇప్పుడు 42 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఏదైనా దేవుడి వల్ల మాకు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఈ 4 సంవత్సరాల్లో అనేక పనులు యుద్ద ప్రాతిపదికం చేశాం. తెలుగంగా 100,000 ఎకరాలకు పరిమితమైంది. ఈ రోజు 2,10,000 ఎకరాలకు తీసుకోపోయినాం. ఫారెస్ట్ క్లియరెన్స్ చేయించాం. సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తొందరగా తెచ్చుకోబోతున్నాం. సోమశిల హై లెవెల్ కెనాల్, అదేవిధంగా సౌత్ ఫీడర్, నార్త్ ఫీడర్ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ పోతున్నాం. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేశాం. సంగం బ్యారేజీ వార్ ఫుటింగ్ లో పనిచేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ పనులు నెల్లూరు జిల్లా చరిత్రలో జరగలేదు. రాష్ట్రంలో 53,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టాప్ ప్రయారిటీ 2 శాఖలకు ఇచ్చాడు. 1 వ్యవసాయ శాఖ, 2 నీటిపారుదల శాఖ. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలనేది పట్టిసీమ పుణ్యం. పోయిన సంవత్సరం 146 టీఎంసీలు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ నెల్లూరుకి తెచ్చుకున్నామంటే బికాస్ ఆఫ్ పట్టిసీమ. లాస్ట్ ఇయర్ 106 టీఎంసీలు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి, కృష్ణా నదికి తరలించాం గోదావరి జలాల్ని.